హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య కిచెన్ నేను మీ అనుష ఈరోజు ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల పులుసు ఈ కర్రీని ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా ఇలా చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఈ ఎమ్మి ఎమ్మి ఫ్రాన్స్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా ఒక మూడు ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక రెండు టమాటోలని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకును తీసుకోండి ఇంకా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి తర్వాత ఒక పావు కేజీ రొయ్యలను తీసుకొని అందులో కొంచెం పసుపును వేసుకోవాలి ఇంకా తర్వాత ఉప్పును వేసుకోవాలి ఆ తర్వాత ఒక అరచెక్క నిమ్మకాయని తీసుకోవాలి దీన్ని ఇందులో పిండేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తర్వాత కడుక్కున్నారంటే ఇవి నీచువాసన రాకుండా ఉంటాయండి చూసారు కదా ఇలా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని పోసుకొని వీటిని బాగా కడిగేసుకోవాలి ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత ఈ నీళ్ళని వంపేసుకోవాలండి ఇలా పూర్తిగా నీళ్ళను వంపేసుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూను కారాన్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచి వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా కొంచెం పసుపును వేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిపోయేలా ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అనేవి రొయ్యలకు పట్టేలా బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్నారంటే పులుసు చేసుకున్నప్పుడు టేస్ట్ చాలా బాగా వచ్చేస్తుంది చూసారు కదా ఇంత బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచేసుకోవాలి తర్వాత ఒక కడాయిని పెట్టేసుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త వేడైన తర్వాత కొంచెం జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర కాస్త చిటపట అన్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేలా ఇంకా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటూనే ఉండాలండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఎంత ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది చూసారు కదా ఇంత బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేలా ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకును వేసుకోవాలి ఏ పులుసులోకైనా కరివేపాకును వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా ఇలా కరివేపాకును వేసుకున్న తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పావు స్పూను పసుపును వేసుకోవాలి పసుపును ముందుగానే యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇందులో కాస్త చూసి వేసుకోవాలండి ఒక పావు స్పూన్ వేస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా పావు స్పూన్ పసుపును వేసుకున్న తర్వాత పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలని వేసుకోవాలి టమాటో ముక్కలు ఆయిల్లో ఫ్రై అయ్యేలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను ఉంచేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే టమాటో ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటాయి ఇంకా బాగా ఉడికిపోయి ఉంటాయి ఇలా ఉడికిపోయి ఉన్న తర్వాత దీంట్లోని ముందుగానే కలిపి పెట్టుకున్న రొయ్యలని యాడ్ చేసుకోవాలి రొయ్యలని ఆయిల్లో ఫ్రై అయ్యేలా బాగా కలిపేసుకోవాలి రొయ్యలు ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత గట్టిపడుతూ ఉంటాయండి చూసారు కదా ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు స్పూన్ కారాన్ని వేసుకోవాలి ముందుగానే కారాన్ని వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకోవాలండి ఇలా పావు స్పూను కారాన్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి అలాగే అర స్పూను ధనియాల పొడిని కూడా వేసుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రొయ్యలకి పట్టేలా బాగా కలిపేసుకోవాలి చూశారు కదా ఇంత బాగా కలిపేసుకున్నారంటే సరిపోతుందండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూతను ఉంచేసి ఒక ఐదారు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే ఆయిల్ అనేది కాస్త పైకి వచ్చేసి ఉంటుందండి చూసారు కదా ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చేసిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని చింతపండు రసాన్ని పోసుకోవాలి ఇలా నేను ఇక్కడ రెండు కప్పుల చింతపండు రసాన్ని అయితే పోసుకున్నాను ఇలా పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి పది పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే పులుసు అనేది కాస్త చిక్కబడిపోయి ఉంటుంది చూసారు కదండి ఇలా మరుగుతూ ఉన్న టైంలోనే కొంచెం గరం మసాలాని ఇంకా కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకొక ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే సరిపోతుందండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకున్నట్లయితే కర్రీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది చూసారు కదండి ఎమ్మీ ఎమ్మి రొయ్యల పులుసు చాలా ఈజీగా ఇంకా చాలా టేస్టీగా తయారైపోయింది దీన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీకు ఎలా వచ్చింది అనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ రూపంలో మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంకా ఎన్నో మంచి వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్